నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయలు నీ ఉద్యోగభృతి ఇస్తా. ఎంత తమ్ముళ్ళు? ఎంత? 3000 రూపాయలు ఇస్తా. యువగణం తో నిరుద్యోగ భృతిస్తా అంట. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు కొత్తగా పార్టీ పెడతంటే మీ గురించి తెలియకపోతే అరే ఈ మహానుభావుడు ఏదో చెప్పాడు చేస్తాడేమో అనుకుంటారు. 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు, ఇచ్చిన వాగ్దానం నీదన్న ఇక్కడ అమలు చేశావు నీ జన్మ మొత్తంలో. ఏ పోయినసారి ఏం చేసావు అబ్బా? 2000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తాను ఇచ్చావా చెప్పు. ఏమి చేయవు కాబట్టి వాళ్ళు చాలా గొప్ప మాటలు మాట్లాడాడు. మీరెవ్వరు ఊహించని విధంగా పరిపాలన చేస్తా అంటే 14 సంవత్సరాల కన్నా గొప్ప పరిపాలన చేస్తావా? నీ బండారం తెలియదా ప్రజలకి? రైతుకు సంవత్సరానికి 20000 రూపాయలు ఇప్పుడిచ్చేది కాకుండా 20000 వరకు ఇచ్చాడుగా. రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏం చేశావు? రుణమాఫీ నాకు అర్థం కాలేదు. మొత్తం సుప్తాగా రుణమాఫీ చేస్తానన్నావు, కోటై కమిటీ అన్నావు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నావు, ఇన్స్టాల్మెంట్స్ అన్నావు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నావు, ఏదైనా చేశావా? అదేమో నీ విలేకరులు అడిగితే పాపం ఏమండి రుణమాఫీ చేశాంగా రుణమాఫీ అన్నాడు. ఏమండి మొత్తం మొత్తం చేస్తావు అన్నావు, ఎక్కడన్నా మొత్తం అంత చెప్పగలే డబాయించావే ఎవడే నీ మాట నమ్మేది చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. నీ చరిత్రలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఒక్కటైనా నీతిగా నియమంగా అమలు చేశావా? సిగ్గుందా నీకు? నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. పేదవారిని ధనికుల్ని చేయడం, పూర్ టు రిచ్, ఇది నా సంకల్పం. ఇది నా సంకల్పమే కాదు, ఇది చేసి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు ఎవడు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధనికుండి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. పూర్ టు రిచ్, పేదవాడిని ధనవంతులు చేస్తాడట, పేదవారి లేని రాష్ట్రాన్ని సృష్టిస్తాడట. అయ్యి బాబు గారు 14 సంవత్సరాలు చేశారే అధికారంలో, ఈ పేదవాళ్ళని ఎందుకు ధనవంతులు చేయలేకపోయారు చెప్పండి ప్లీజ్. రాజమండ్రి వేదిక మీద గుర్తొచ్చిందే, ఎందుకంటే అధికారం రాదనేటువంటి భయంతో పేదవాళ్ళని ధనవంతులు చేసేస్తాట. మళ్ళీ ఎమ్మటే అన్నాడు ధనవంతులు అంటే తీసుకోండి దత్తత మళ్ళా పేదవారిని ఏం చేయడంట? ఎంత అబద్ధాలే నాకు అర్థం కాలేదు. అసలు నువ్వు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఓ చంద్రబాబు నాయుడు గారు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఏ ఒక్క పేదవాడినైనా ధనవంతుడు చేసిన చరిత్ర నీ చరిత్ర పుటల్లో ఉన్నదా అని అడుగుతా ఉన్నా. ఎవరిని చేశావు నువ్వు ఒక్కళ్ళు చెప్పు. రామోజీరావునా? TV5 9నా? లేకపోతే రాధాకృష్ణ సుజనా చౌదరినా? లేకపోతే లోకేష్నా? ఎవరిని చేశావు? ఒక్క పేదవాడిని ధనవంతుడు చేసిన చరిత్ర నీ చరిత్ర పుటల్లో ఎక్కడైనా ఉందా? దోచుకు తింటుందప్ప. పేదవాడికి సెంటు భూమి రాజధానిలో ఇస్తుంటేనే కడుపు మంటతో అల్లాడిపోయినటువంటి నువ్వు పేదవాడిని ధనికుని చేస్తావా? ధనికుల్ని మరింత ధనికుల్ని చేస్తావు, పేదవాడిని సర్వనాశనం చేసేటటువంటి ప్రభుత్వాలు నడిపావు నువ్వు. 3 రాజధానుల పేరు చెప్పి 3 ముక్కలు ఆట ఆడి ఈరోజు అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుని నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4 ఏళ్ళు యువత ఎక్కడన్నా వెళ్ళి నీ రాజధాని ఏదంటే ఏం చెప్తారు తమళ్ళు? ఏది మీ రాజధాని అంటే చెప్పే సమాధానం మీ దగ్గర ఉందా? ఇది సైకో కాకపోతే బుద్ధుందా ఇతనికి? ఇతని యొక్క సైకో మనస్తత్వానికి సైకోకి ఏం చెప్తాం సమాధానం? జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, కొంతమంది అయితే హద్దు మీరి మాట్లాడారు, మీకు అలవాటైపోయింది. కళ్ళు తాగిన కోతుర్లాగా మహానాడు వేదిక మీద వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రిని కూడా అవాకులు చవాకులు పేలి నీ యొక్క మన్నన పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. సాగర్ ఇది మనవి చేస్తున్నా, తిరిగి మళ్ళా మళ్ళా ఈ రాష్ట్రంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము చెప్పింది చేసి చూపించాం, నువ్వు చెప్పింది ఏది చేయలేదు, నిన్ను ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. మిమ్మల్ని అందరిని కోరుతున్నా యువతని, ఎవరైనా కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి ప్రాంతం పేరు చెప్తే చెప్పు తీసుకొని కొట్టండి, బుద్ధి వస్తుందని చెప్తున్నా. క్యాస్ట్ పేరు తీస్తే చెప్పు తీసుకొట్టాలట అన్నాడా? క్యాస్ట్ పేరు తీస్తే ఏమీ అన్నాడా లేదా? అలా చెప్పు తీసి కొట్టాల్సి వస్తే మొట్టమొదటి నిన్ను నీ అబ్బాయిని కొట్టాలని మనం చేస్తున్నా. ఎంత అరాచకాలు చేశారే క్యాస్ట్ల పేరుతో మీరు. మా రక్తాన్ని కూడా ఇంకో కులానికి ఇవ్వమనే దశకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయే. ఏం తమ్ముడు బాగుందా? అదిరిపోయిందా లేదా? ఏదో ఒక పథకం చెప్పాడయా. ఏం తమ్ముళ్ళు అదిరిందా? ఏందో నాకు అర్థం కాదు సినిమా. అదిరిందా ఏంటి అదిరేది అంటే? అదిరిందో లేదో బెదిరిందో అర్థం కావట్లా, కన్ఫ్యూజన్. ఆయనకి ఆయనకి కన్ఫ్యూజన్. ఆయన ఇచ్చినటువంటి పథకం అదిరిందో లేదో జనంలోకి వెళ్ళిందో లేదో అని అనుమానం ఖచ్చితంగా ఉంటుంది. సహజంగా అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేని నేను ఇప్పుడు చెబితే నమ్ముతారో నమ్మరో అని భయం లోపల ఎక్కడో వెంటాడుతూ ఉంటుంది. ఆయన అనుమానం కరెక్టు. చంద్రబాబు ఇచ్చినటువంటి వాగ్దానాలను ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు చరిత్ర అలాంటిది. కురుక్షేత్ర యుద్ధానికి శంఖారావం పూరిస్తున్నాం. రానున్నది కురుక్షేత్ర యుద్ధమే. వస్తావా? నువ్వు ఒక్కడే వస్తావా లేకపోతే ఇంకెవరైనా తెచ్చుకుంటావా? మేము ఒక్కళ్ళమే వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం వస్తుంది, సంక్షేమ సైన్యం వస్తుంది, పేదలు వస్తారు, పేదవారు వస్తారు, మీ మీద పోరాటం చేస్తారు. చెప్తున్నాం, పేదలకి పెత్తందారులకి జరిగేటటువంటి ఈ కురుక్షేత్ర సంగ్రామంలో పేదవాడిదే విజయం చంద్రబాబు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా.